మధ్య తరగతికి ప్రభుత్వాల నుండి పెద్ద గేమ్ ఆశించరు కానీ తమకి లభించే ప్రయోజనాలు కావాలని కోరుకుంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వాళ్ళకి కనుక తొర్ర పెట్టే ప్రయత్నం చేస్తే తిరుగుబాటు కఠినంగా ఉంటుంది మధ్యతరగతిలో ఎక్కువ మంది పోలింగ్ బూత్లకు వెళ్లరు వాళ్లలో ముప్పై నలభై శాతం మంది మాత్రమే పోతారన్న ధైర్యం పేదలైతే వందకి ఎనభై శాతం మంది వెళ్తారన్న ధైర్యంతో ప్రతి పార్టీ కూడా పేదల పక్షాన ఏదో ఒక ప్రకటన చేసి మధ్యతరగతి బాధ ఆవేదనని లైట్ తీసుకుంటుంది కానీ కడుపు మండితే మధ్య తరగతోడు క్యూ కడతాడు ఎండలను లెక్క చేయడు తుఫాన్లను లెక్క చేయడు వర్షాన్ని లెక్క చేయడు అప్పుడు ఎదురు దెబ్బతీస్తాడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎలక్ట్రిసిటీ బిల్లుల రూపంలో జగన్ సర్కార్ వేస్తున్నటువంటి దెబ్బ దాడి దారుణంగా ఉంది మధ్యతరగతి కడుపు రగిలిపోతుంది అట్లాగే కనీసం ఈ ఎలక్ట్రిసిటీ బాధుడు నుంచి తప్పించుకోవడానికి సోలార్ని పెట్టుకుంటుంటే ఆ సోలార్ కనెక్షన్ ఇవ్వడానికి సోలార్ నుండి ప్రభుత్వం తరఫున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకునే కరెంట్కి రిటర్న్ ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడానికి ఒప్పుకోరు నెలల తరబడి తిప్పి ఏడుపిచ్చుకు తింటున్నారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇది ఒక మండిపోతుంది వాళ్ళకి వాళ్ళు చేస్తుంటే సబ్సిడీలు కూడా ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా అందనీయకుండా చేస్తుంది ఇది ఒక కడుపు రగిలిపోతున్నటువంటి అంశం మరొక వైపునొచ్చేటప్పటికి తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కూడా మొన్న ఏడో తారీఖు నుంచి అనేక చోట్ల షోరూముల్లో రేట్లు పెరిగినాయి అదే అంటే సబ్సిడీ ఎత్తేసింది మిగతా రాష్ట్రాలు అయితే సబ్సిడీ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ ఎత్తేసింది అని చెప్తున్నారు అది ప్రభుత్వం ఎత్తేసిందా లేకపోతే కేంద్రం ఎత్తేసిందా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసిందా అన్నది సమాధానం జగన్ సర్కార్ తరచి చూసుకుని ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే మధ్యతరగతితోడి కడుపు మంట అన్నటువంటిది పెద్ద దెబ్బ అవుతుంది